మీరు చెప్పినట్టే ఎన్నికలకి కొన్ని నిబంధనలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, డబ్బు మద్యం ప్రభావం చూపించకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని. అదేమైనా ఎఫెక్ట్ అయిందని అనుకోవచ్చా? అది 100% ఎఫెక్టెడ్ అండి. మీకు ఇంతవరకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ తీసుకోండి, ఎప్పుడు మనం నామినేషన్ వేసినా కానీ మినిమం మనం ప్రచారం చేసుకుంటానికి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మనకు టైం ఉండేది. కానీ ఎలక్షన్స్ స్టార్ట్ చేసింది, మనకు నామినేషన్స్ ఇచ్చింది, లోకల్ ఎలక్షన్స్ అయినా కానీ ఏదన్నా కానీ 7 తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఆల్ 27 వరకు ఫలితాలు, అంటే దాదాపు 15 రోజుల్లో నుంచి 20 రోజుల్లోపు వరకు ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఆల్ గ్రామ పంచాయతీలు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే లోకల్ ఎలక్షన్స్ అనేవి ఎంత తొందరగా చేయగలిగితే, అంటే జనాలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఎక్కువ మద్యాన్ని ఇది చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, తక్కువ ఖర్చులో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏదైనా సరే ప్రలోభాలకు లోనవ్వకుండా జనానికి ప్రజలకి మంచి చేసేటట్టు ఉండాలని చెప్పి ఆయన ఆలోచించారు. కాకపోతే ఈ ఆలోచన ఏం చేశారంటే ప్రతిపక్షాలు స్వాగతించలేదు. ఎందుకంటే డబ్బు ప్రతిపక్షం దాంట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర కోటాను కోట్లు డబ్బులు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల డబ్బులు మరి ఎలక్షన్స్లో, స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కనుక ఎంతో కొంత డబ్బులు పంచి, మద్యాన్ని పంచి, ఆయన అధికారంలో అట్లీస్ట్ లేదు, జగన్మోహన్ రెడ్డి అనే అతను అధికారానికి రాలేదు అని చెప్పి ఏదో చూపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ట్రై చేశారు. అసలు మీరు కావాలంటే ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట చెప్పారు, మీరు ఆల్మోస్ట్ ఆల్ చూడండి, ఇండియాలో ఉన్న ఏ సీఎం కాడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను 6 నెలల్లో జనానికి మంచి సీఎంని అనిపించుకుంటాను అని చెప్పేసి చెప్పిన ఏకైక వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఆయన ఒకటే ఒకటి చెప్పారు, నా మేనిఫెస్టో అంటూ ఏమీ లేదు, నవరత్నాల మేనిఫెస్టోనే నా మేనిఫెస్టో అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. మీకు ఆల్రెడీ అమ్మఒడి కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏ పథకాలైనా సరే ఆయన అమలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. రాజు గనక మంచివాడు అయితే గనక ప్రజలకి మంచే జరుగుతుంది. ఆయన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఏంటంటే జనానికి ఏదో మంచి చేయాలని చెప్పేసి పార్టీ పెట్టి జనం కోసం పోరాడి 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన ఎక్కడాక్కడ విశ్వాసాన్ని కోల్పోకుండా ఈరోజు జనాలు ఇంత మెజార్టీ ఇచ్చిన తర్వాత ఆయన పథకాలు ఏవైతే ఉన్నాయో, జనానికి ఏవైతే అందించాలనుకున్నారో అవన్నీ ఇక్కడ ఖచ్చితంగా అందిస్తారు. ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఇప్పుడు మీరు మొన్న కాడ చూడండి, ఎలక్షన్ కమిషన్ ముందు గనక రమేష్ కుమార్ గారు, నిమ్మగడ్డ రమేష్ గారు ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు సీఎం గారు, ఉగాదికి 25 లక్షల ఇల్లులు పేద ప్రజలకి ఇల్లులు పంపిణీ చేయాలి, దాని గురించి ఎలక్షన్ కమిషన్ ఇలా పెట్టడం వల్ల నాకు ఆ పథక ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల మేము అందించలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పారు. ఆయనకి ఒకటే ఒకటి దృఢంగా చెప్తున్నారు, నేను ప్రజలకి ఏవైతే అందించాలనుకుంటున్నానో అవి ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది 6 నెలలు కావచ్చు, ఉగాది కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రాబోయే శ్రీరామనవమి కావచ్చు, లేకపోతే అంబేద్కర్ జయంతి కావచ్చు, ఏదో ఒక మంచి రోజును చూసుకుని ఆయన పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు అందజేస్తారు. అలాగే మిగతా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ప్రజలకి ఏదైతే చేయాలనుకున్నారో కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీరతారని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.